సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గాపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సీత బాలయ్య గారి ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్నటువంటి గుడ్లు పాలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీత బాలయ్య, జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోత్స్న నరసింహారెడ్డి, పిఏసీఎస్ భరతమ్మ, కార్యదర్శి చంద్రకళ, గ్రామ ఉప సర్పంచ్ కొల్ల పుష్పలత, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కొల్ల నరేందర్ రెడ్డి, ఏఎన్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులనే వినియోగించుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే వసతుల్నే వినియోగించుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే వసతులనే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. కాబట్టి మీరు మరి అవన్నీ అపోహలు పనిచేసి ఇప్పటి నుంచి అయినా తప్పదు. మీకు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రులలో నా వైద్యం దొరకకపోతే ఏఎన్ఎం మీ అందరికి నా నంబర్ ఉంటుంది, తప్పకుండా ఎంసీఎస్. సెక్రటరీ, అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు, నతకు, సిఏ నతకు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లకు, వచ్చిన మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, అందరికీ, సతీష్ అందరికీ పేరు పేరున, నరేందర్ అందరికీ పేరు పేరున నాకు రేపు కూడా నమస్కారం. పిల్లలా మనం మంచిగా ఆహారం తీసుకోమని అంగన్వాడి టీచర్లకు మూడు నెలల గర్భం వచ్చింది, మూడు నెలల నుండే వాళ్ళకి పేరు రాయించాలి. అంగన్వాడి టీచర్స్ ఇది మీకు పోషకాహారం ఇవ్వాలి, అన్నీ తినాలి, మీరు ఇంటికి తీసుకోబోదు. ఇది కూడా నేను ఏ మీటింగ్లో అయినా చెప్తున్నా, తీసుకుపోయి కుదిరే వాళ్ళిస్తారు, ఎవరికో ఇస్తారు, ఎవరికో చేస్తారు. ఈ పద్ధతి నేను రెండు మూడు ఊళ్ళలో కూడా గ్రహించిన, అన్ని ఊళ్ళలో చెప్తున్నా, ఈ ఊళ్ళో కూడా చెప్తున్నా, టీచర్లకు కూడా చెప్తున్నా. నేను ఇది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాపం, తీసుకపోయి మీరు వాడేస్తున్నారు. వాళ్ళు మీకు వచ్చిన వాళ్ళ వెంకట ఇష్టపోయి పడేసుడు, తినకపోవడు, ఇది ఇది పెద్ద ప్రాబ్లం లెక్క అనిపిస్తుంది. ఏ ఊళ్ళో కూడా ఇదే ముచ్చట వస్తుంది. మీరు ఆ పద్ధతి చేయదు. గవర్నమెంట్ మీకోసమే వాళ్ళను గత వాళ్ళు వాళ్ళని మిమ్మల్ని వాళ్ళని కష్టపెట్టినట్టు కాదా? మీరు తీసుకుపోయి పాలేదు, అన్నీ తినాలే రావు. పోషకాహారం అన్నది మనకు పిల్లలు. అందరికీ శ్రీమంత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం గౌరవ సర్పంచ్ గారు తను ఏర్పాటు చేయడం అనేది తన శుభసూచకం. మీకు ఎల్లండి, దయచేసి ఇది ఈ సామూహిక శ్రీమంతాలు ఎవరికైనా తల్లిగారు ఇక్కడ చేస్తారు, ఎవరికి తల్లిగారు వారు చేస్తారు. అయినా ఇక్కడ నిర్వహించుకోవడానికి అంటే ప్రభుత్వం సూచించిన ప్రకారం ఎప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్స్ ఏమైనా మంచిగా వాడుకునే విధంగా మీకు కొంత అవగాహన కలిగినట్టు అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనం చాలా గొప్ప చేసుకున్నాం. ఇక్కడ ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని తిరుపతి గ్రామంలో చేసుకోవడం అందరికీ శుభసూచకంగా పరిగణిస్తూ రేపు అంటే మీకు తెలియని విషయాలు కాదు. ఏంటంటే ప్రభుత్వం రేపటి సమాజానికి మంచి భావిభావిత పౌరులు, ఇప్పుడు ఈనాటి బాలలేనిటువంటి భావిభావిత పౌరులు కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి మీకు కొన్ని సూచనలు ఇవ్వడానికి అంటే కొంత సిగ్గుపడతారు. కాబట్టి ఏంటంటే ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, ఈ పోషకాహారం తీసుకోవడంతో రేపు జన్మించే బిడ్డ ఆరోగ్యంగా ఉండకుండా ఉంటే రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి